అండి, వెల్కమ్ టు దేవిరామ్ ఛానల్. నేను నిర్మల. లాస్ట్ టైం చెప్పినట్లు నేను బేసికల్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యండి. నేను ఆన్లైన్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటున్నాను. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. మీ అందరికి తెలుసు గార్డెనింగ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఎర్లియర్ నా కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మా టీచింగ్ స్టాఫ్తో మళ్ళీ పిల్లలతో ఆటలు పాటలు, టీచింగ్ స్టాఫ్తో పిక్నిక్ ఇలాంటివన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. అయితే మధ్యలో నాకు కొంత గ్యాప్ వచ్చింది. స్కూల్కి వెళ్తున్నప్పుడు కొద్దిగా హడావులు ఉండి, మా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ హడావులు ఉండి కనీసం వీడియోలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే మేము ఆ ఓన్ ప్లేస్కి షిఫ్ట్ అయ్యామో మళ్ళీ నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నా మీకు చెప్పాను. లాస్ట్ ఇయర్ చెప్పినట్టు నాకు కొంత టైం అనేది దొరుకుతుంది. సో ఏం చేద్దాము, ఆన్లైన్లో ఏం చేద్దాము, ఈ మధ్య ఆన్లైన్లో ఎర్నింగ్ బాగుంది కదా, మనం కొన్ని నేర్చుకోవచ్చు అని చేశాను. నేను అలా సర్చ్ చేసిన టైంలో నాకు దొరికిందే బిజ్ గురుకుల్ కంపెనీ. సో బిజ్ గురుకుల్ ఇది జెన్యున్ అండ్ లీగల్ కంపెనీ. అన్నీ చూశాను, సర్టిఫికేట్స్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మనీ వీక్లీ పే అవుట్స్ ఇస్తున్నప్పుడు ఎలా టీడీఎస్ కట్ చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇందులో జాయిన్ అయ్యాను. చాలా బాగుంది, బండిస్ అన్నీ బాగున్నాయి. అయితే నేను ఎప్పుడైతే దీని గురించి చెప్పడం స్టార్ట్ చేసానో చాలామందికి ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనీ అంటే కాస్త భయ, అంటే ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకోవాలంటే మనీ పెట్టుకుని ఎలా నేర్చుకుంటాము. అందుకే మినిమం అసలు నేను చూసిన కోర్సులు అన్నింటిలో కూడా ఇవే కాస్త తక్కువ రేట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవే కాస్త బెటర్గా, చీప్ అండ్ బెస్ట్గా అనిపిస్తుంది. పైగా ఇక్కడ మనము 26 స్కిల్స్ నేర్చుకుంటున్నాము. ఆ 26 స్కిల్స్ తోటి మనం ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాము, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాం. ఎనీహౌ ఎర్నింగ్, నాలెడ్జ్ కమ్ ఎర్నింగ్ ఇలా ఉంది. నాలెడ్జ్ ఎర్నింగ్ ఈ రెండు ఉన్నాయంటే ఎంత బాగుంటుంది. దట్ వీఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్, అంటే మన కంఫర్ట్ జోన్లో ఇంట్లోనే ఉంటూ, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, ఇంట్లో మనకి ఇష్టమైన పనులని చేసుకుంటూ ఎర్నింగ్ ఇట్స్ నాట్ ఎట్ జోమ్ కదా. అయితే ఇలాంటి జోన్లోకి, ఇలాంటి కంపెనీలోకి రావాలంటే వాళ్ళు మనకు మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, మంచి వెబినార్స్ ఇస్తున్నారు, రూట్ చెప్తున్నారు, హౌ టు ఎర్న్ అనేది రూట్ చెప్తున్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మనకి ఫ్రీగా ఎవరు చెప్పారు కదా. నేను నా స్టేటస్ అవన్నీ చూసి చాలామంది కాల్ చేసి మెసేజ్లు పెడుతున్నారు. ఒక కోర్స్ని ఎన్రోల్ చేసుకుని ఎంట్రో అవుతున్నాయి కదా, దాంట్లో ఉండేవన్నీ మనకు తెలిసేది. నా ఎక్స్పీరియన్స్ చెప్పమంటే నా ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ ఒకటిలాగా ఉండకపోవచ్చు. నేను నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి స్కిల్ని ఎన్హాన్స్ చేసుకుని నేను నా రకంగా ఉపయోగించుకుంటాను. నాకంటే ముందు వాళ్ళు వాళ్ళ స్కిల్తో వాళ్ళు ఉపయోగించుకున్నారు. రేపు మీరు వచ్చి మీరు మీ స్కిల్ ఉపయోగించుకుంటారు. సో నా ఎక్స్పీరియన్స్ విత్ కంపెనీ ఎలా ఉందంటే నేను చెప్పగలను, సో పర్ఫెక్ట్, చాలా బాగుంది. పైగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నాకు చిన్న డౌట్ వచ్చినప్పుడు కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా మనం వాళ్ళకి కాల్ చేస్తే వెంటనే రియాక్ట్ అయిపోయి మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది చాలా బాగుంది. ఇంకా కంపెనీ చాలామంది ఉంటారు, అమ్మ వాళ్ళు డబ్బులు తీసుకొని పారిపోతారు. అసలు డబ్బులు తీసుకొని పారిపోవడానికి అది ఒక వ్యక్తి కాదు, అది ఒక సంస్థ, అది ఒక ఆర్గనైజేషన్. పారిపోవడానికి లేదు, అదొక వెబ్సైట్. ఎప్పటికప్పుడే ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఒక్కసారి మనం ఇన్వెస్ట్ అంటే మనము ఇన్వెస్ట్ అని కూడా చెప్పలేదు. ఒక్కసారి మనము కొంత ఫీజు కట్టి ఆ కోర్స్ ఎన్రోల్ చేసుకుంటే మనకి లైఫ్ టైం ఎచ్వెన్స్. మీరు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. మీకు తెలిసా మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే నెల రోజులు కూడా గ్యాప్ తీసుకోవచ్చు. నెల రోజులు గ్యాప్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఏం నష్టం ఉండదు. సో లైఫ్ టైం ఎచ్వెన్స్ ఈ మొన్న మధ్య నేను పెట్టాను కూడా స్టేటస్లో. ఒక వ్యక్తి 3 ఇయర్స్ బ్యాక్ ఎన్రోల్ చేసుకుంటే అతనికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏంటి ఇలా చేస్తున్నావు అది ఇది అని భయపెట్టడం వలన అప్పుడు ఏం చేశాడు, తన తప్పని వేరే మీద ధ్యాస పెట్టాడు. కానీ అక్కడ సక్సెస్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి వచ్చాడు, ధ్యాస తీసుకుండా నిలిచాడు. అది కదా జర్నీ అంటే అలా. సో ఇందులో ఎవరిని కన్విన్స్ చేయడం అర్థమవుతుంది. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేయగలను, కానీ మిమ్మల్ని ఒప్పించాలని కాదు. అది ఎవరిష్టం, వాళ్ళు ఎవరికి జాయిన్ అవ్వాలంటే వాళ్ళు జాయిన్ అవుతారు, ఎవరికి స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవాలంటే వాళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటారు. ఎవరు ఊరికే కూర్చోకుండా మనీ ఎర్న్ చేసుకోవడానికి దారిలో ఏమని దారిలో ఏమున్నాయి ఇన్ఫ్లుయెన్స్ అని ఎదుర్కొనే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా, మీ జర్నీ ఎలా ఉందంటే నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్నీ మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఎవ్రీ వీక్ 2 వెబినార్స్ ఇస్తున్నారు, ఎవ్రీ వెనస్డే సండే. పైగా పేమెంట్స్ కూడా ఎవ్రీ ట్యూస్డే ఇస్తున్నారు. మనకి పేమెంట్ ఎలా అంటే ఫస్ట్ మన డాష్ బోర్డ్కి పేమెంట్ వచ్చేస్తుంది, నెక్స్ట్ ఎవ్రీ ట్యూస్డే మన బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ వస్తుంది, మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో కూడా వాళ్ళు పేమెంట్ వచ్చిందని మెసేజ్ పెడతారు. ఇన్ని రకాలుగా మనకి గ్రూప్స్ ఉంటాయి అనమాట. సో ఎవరి ఎర్నింగ్ వాళ్ళదే, ఎవరి జర్నీ వాళ్ళదే. కానీ ఓవరాల్గా జర్నీ ఎలా ఉంటుంది బిజ్ గురుకులతో అంటే వండర్ఫుల్గా ఉంటుందని నేను చెప్పగలను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ షేర్ చేయండి.
please, if you're not subscribed till now, please subscribe my channel. So, marinne kotha vishayalato mundu kaladam. Thank you all.